స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం. హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర సెప్టెంబర్ 27 రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 27 అర్ధరాత్రి 1 గంట షో కోసం 29 థియేటర్స్ కు అవకాశం ఇస్తున్నట్లు తాజాగా జీవో విడుదల చేసింది. అలాగే టికెట్ ధర విషయంలో 100 రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటును కల్పించింది. అదే రోజు ఉదయం 4 గంటల ఆటతో పాటు మొత్తం 6 షోల వరకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ వంటి అన్ని థియేటర్స్ లో కూడా ఆ ఒక్కరోజు టికెట్ ధర 100 పెంచుకునేందుకు అవకాశం ఉంది. అయితే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు రోజుకు 5 షోల వరకు అనుమతి ఉంది. ఈ 9 రోజులకు టికెట్ ధరల్లో మార్పులున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే టికెట్పై 25, మల్టీప్లెక్స్ అయితే 50 రూపాయలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. దేవర విడుదల రోజు సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర 295 ఉంటే మల్టీప్లెక్స్లో 413 ఉంటుంది. అటు దేవర విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు 6 షోలకు ఏపీ అనుమతిచ్చింది. ఆ తరువాత రోజు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇలా 9 రోజుల వరకు అదనపు షోలు ఉండనున్నాయి. ఇదే క్రమంలో దేవర టికెట్ల ధరలను సైతం పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ మొదటి తరగతి టికెట్స్కు 110, దిగువ తరగతి టికెట్స్కు 60 వరకు పెంచింది. మల్టీప్లెక్స్లలో అయితే 135 చొప్పున పెంచింది. జీఎస్టీతో కలుపుకొని ఈ ధరలు ఉండనున్నాయి. అంటే ఈ లెక్కన సింగిల్ స్క్రీన్తో దేవర టికెట్ 225 ఉంటే మల్టీప్లెక్స్లలో 320 ఉండనుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ 27 నుంచి 14 రోజుల పాటు ఉండనున్నాయి.